బయట అబద్ధం చెప్తారు మీ ఫామ్ హౌస్ లో అబద్ధం చెప్తారు మీ ప్రగతి భవన్ లో అబద్ధం చెప్తారు అర్థమైంది కానీ అసెంబ్లీ సాక్షిగా కూడా మీరు అబద్ధం చెప్తారని ఇవాల తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇవాల లిక్కర్ సబ్జెక్ట్ వస్తే దుల్పేట రిహాబిలిటేషన్ సబ్జెక్ట్ కూడా లింక్ అప్ అవుతుంది అదే అసెంబ్లీ సాక్షిగా నేను ఎన్నోసారి ముఖ్యమంత్రి గారికి అడిగినా ముఖ్యమంత్రి గారు మీకు లాభం రావాలి మీ ఎక్సైజ్ మినిస్టర్ కి బాగా కమిషన్ రావాలి ఆ కమిషన్ వల్ల మీకు కన్వర్ట్ కావాలి అని లిక్కర్ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ప్రతి చౌరస్తాలో ఒక లిక్కర్ షాప్ ప్రతి ఊర్లో ఒక బిల్డ్ షాప్ అని లిక్కర్ పైన మీ దృష్టి ఎక్కువ ఉంది అందుకోసం బంగారు తెలంగాణ కల పోయింది మత్తు తెలంగాణ కావాలని ఇవాల మీ ప్రభుత్వం ఒక సంకల్పం తీసుకొని మొత్తం లిక్కర్ పైన మీరు పెట్టారు అందుకోసం 25,000 కరోడ్ రూపాయస్ బెనిఫిట్ వచ్చిందని ఇవాల మీరు చూపెడుతున్నారు కానీ ముఖ్యమంత్రి గారు ఒక 100 ఇప్పుడు ఈడీ ఇన్క్వైరీ జరుగుతుంది కదా ఆ ఈడీ ఇన్క్వైరీలో ఎంత పెద్ద పెద్ద రాజకీయ నేతలు ఉన్నారో అది కూడా ఈడీ బయట పెడతారు అందరు జైలుకి పోతారని నేను అనుకుంటున్నా అదే విధంగా ఇవాల హరీష్ రావు గారు కేంద్రం రైతులపైన ఒక తీసుకొస్తున్నారు ఒక చట్టం అది రిటర్న్ తీసుకోవాలని హరీష్ రావు గారు కామెంట్ చేశారు హరీష్ రావు గారికి చెప్పేది ఒకటే ఎలక్షన్ ముందు మీరు 1 లక్ష రూపాయస్ రైతు మాఫీ చేస్తారని మీరు చెప్తారు 1 లక్ష రూపాయస్ ఇప్పటివరకైతే అది చేయలేదు కానీ అదే రైతులకి తప్పుగా మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అయితే మీరు ఓట్లు అయితే వాళ్ళనే తీసుకున్నారు కానీ అదే హరీష్ రావు గారికి ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా ఇవాళ మన తెలంగాణలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది మీకు కనబడతలేదా కానీ ఢిల్లీలో ఏం నడుస్తుంది గల్లీలో ఏం నడుస్తుంది అది మీకు కనబడుతుంది కానీ మన తెలంగాణలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంతో ఇబ్బందిలో ఉన్నారు అది హరీష్ రావు గారికి ముఖ్యమంత్రి గారికి కనబడతలేదు అదే విధంగా హరీష్ రావు గారు మోడీ గారు గవర్నమెంట్ పైన ఒక కామెంట్ చేశారు ఈ గవర్నమెంట్ అన్యాయం అనుకుంటున్నారని హరీష్ రావు గారు కామెంట్ చేశారు నేను ఇవాల హరీష్ రావు గారికి ఒక క్వశ్చన్ అడుగుతున్నా హరీష్ రావు గారు ఇవాల మీరు ఒకప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ గారు ఉండే అదే కేబినెట్ లో మీ లేబర్ మినిస్టర్ కేసీఆర్ గారు కూడా ఉండే ఫస్ట్ మాపైన మీరు క్వశ్చన్ అడుగుతారు కదా ఫస్ట్ మీరు క్వశ్చన్ అడగాలి కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రధానమంత్రి మన్మోహన్ ఉండే సమయంలో మీరు లేబర్ మినిస్టర్ ఉండే అప్పుడు ఐసీఐసీ బ్యాంక్ మీరు అమ్మేసినారు కదా అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు అమ్మేసినారు కదా ఐడిబిఐ బ్యాంక్ మీరు అమ్మేసినారు కదా హెచ్పిసి మీరు అమ్మేసినారు కదా ఇండియన్ ఆయిల్ మీరు అమ్మేసినారు కదా ఎన్ఎండిసి మీరు అమ్మేసినారు కదా కోల్ ఇండియా మీరు అమ్మేసినారు కదా ఈ ఒక్కసారి క్వశ్చన్ ముఖ్యమంత్రి గారితో చేయండి అది చేయరు చేస్తే మళ్ళా మీ మినిస్ట్రీ పోతుంది కదా ఎందుకంటే ఇంతకుముందు కూడా హరీష్ రావు మినిస్ట్రీ అటు ఇటు ఉండే కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి పాపం ఇక్కడ ఉంటారా లేక ఇంటలో రాదు ఏ విధంగా బయటికి వెళ్ళరా విధంగా వెళ్ళిపోతారా అంటే అది ఇంటెలిజెంట్ అంటే ముఖ్యమంత్రి గారికి ఒక ఇంకొక మంచి అలవాటు మొత్తం ఇంటెలిజెంట్ కి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంత పెట్టేస్తారు ప్రతి ఒక్క మినిస్టర్ ఎంత పెట్టేస్తారు ఎవరేం మాట్లాడుతుండ్రు వాట్సాప్ లో ఇప్పుడు మనం అనుకున్నాం ఫోన్ రికార్డింగ్ అవుతుంది ఫోన్ టైపింగ్ అవుతుంది అనుకున్నాం ఇప్పుడు వాట్సాప్ కూడా టైపింగ్ అవుతుంది మన తెలంగాణలో ఇంకో కొత్త అలవాటు ముఖ్యమంత్రిగా దానికి ఒక ప్రత్యేకంగా మన డబ్బులు పెట్టి తెలంగాణ ప్రజలు డబ్బులు పెట్టి ఒక మంచి మంచి కొన్ని కొన్ని వస్తున్నారంట అది వాట్సాప్ కూడా హ్యాక్ చేస్తారంట వాట్సాప్ లో మనం ఎవరు ఏం చాట్ చేస్తాం అది కూడా తెలుస్తుందంట ఇది మన ముఖ్యమంత్రి గారు కొన్ని హరీష్ రావు గారు కొన్ని కూడా లిక్ అయింది అప్పటి నుంచి హరీష్ రావు మంచుడు నోదీశుడు నిధిజుడు అని ముఖ్యమంత్రి గారు మధ్యలో తెలుసుకున్నారు అందుకు ఆ భయం హరీష్ రావు గారికి ఉండేది ఫస్ట్ హరీష్ రావు గారు మీరు అడగాలంటే ముఖ్యమంత్రి గారికి అడగండి అప్పుడు ఎందుకు కమ్మినారు దాని తర్వాత మీరు మా దగ్గర రండి మేము మంచిగా సమాధానం మీకు ఇస్తాం అదేవిధంగా ఇవాళ బండి సంజయ్ గారు
ప్రజా సంగ్రామ యాత్ర ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో మనం చూస్తున్నాం. అన్ని పార్టీలకు ఒక భయం పుట్టింది. ఇవాల టిఆర్ఎస్ కి జవాబిచ్చే ఏ పార్టీ అంటే అది భారతీయ జనతా పార్టీ, అది మేము కాదు ప్రజలు చెప్తున్నారు. ఏ విధంగా జనాల్లో రెస్పాన్స్ పెరుగుతుంది, బండి సంజయ్ అన్న పైన ఏ విధంగా ప్రేమ పెరుగుతుంది అది జనాలు చూస్తున్నారు. దీన్ని చూసి 100% నాకైతే ఒక పెద్ద నమ్మకం వచ్చింది. వచ్చే సమయంలో ఇవాళ ఎలక్షన్ పెడితే, రేపు ఎలక్షన్ పెడితే టిఆర్ఎస్ పత్తా సాఫు, పేద గవర్నమెంట్ వస్తుంది, అది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ అని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ గారి పైన, భారతీయ జనతా పార్టీ పైన కామెంట్ చేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ వారికి అడిగేది ఎవరు లేరు. తెలంగాణలో కానీ ఢిల్లీలో కానీ కాంగ్రెస్ ముక్త్ భారతదేశం ఏ విధంగా అయింది, అదే విధంగా కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ కూడా అవుతుంది. కాంగ్రెస్ చాలా తప్పులు చేసినారు. ఆ తప్పులని ఏ విధంగా దాపెట్టుకోవాలి, ఏ విధంగా మీడియాలో ఉండాలి, దాని గురించే ఇవాళ బీజేపీ ఒక పవర్ఫుల్ పార్టీ అయిపోయింది. యావత్ తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు నేను ఏ పార్టీ పైన కామెంట్ చేస్తే నేను మీడియాలో ఉంటాను, తీసుకోలేని ఉంటాను, ఆ విధంగా ఆలోచన పెట్టి ఇవాళ బండి సంజయ్ గారి పైన కొంతమంది కాంగ్రెస్ వారు కామెంట్ చేస్తున్నారు. నేనైతే కాంగ్రెస్ వారి పైన ఒక మాట చెప్తున్నా, అధికారుల పైన ఒక మాట చెప్తున్నా, నాలుగు పార్టీ మార్చే బండి సంజయ్ గారికి అలవాటు లేదు. ఆ అలవాటు మీలో ఉంది, మాకు అలవాటు అది లేదు. డబ్బులిచ్చి ఓటుకి నోటు కేసులో జైలుకి వెళ్ళే అలవాటు మాకు లేదు, ఆ అలవాటు మీకు ఉంది. అందుకోసం గవర్నమెంట్ భోజనం తిని మీరు ఆ బ్యారెక్ లో ఆ జైలు కూడా మీరు పోయి వస్తున్నారు. అందుకోసం మీరు మీడియాలో ఉండనికే ఇట్లాంటి చీఫ్ కామెంట్ మీరు భారతీయ జనతా పార్టీ పైన చేస్తున్నారు. ఓకే, మేమంటే అది రాజకీయ పార్టీ, బీజేపీ మా పైన కామెంట్ చేస్తామని మీరు అంటున్నారు. కానీ మీ పార్టీ వలె 50 కోట్ల రూపాయలు ఇచ్చి పోస్ట్ తీసుకొని వచ్చినారు, 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ పోస్ట్ తీసుకొని వచ్చినారు చెప్పేవాళ్ళు మీరే కదా, మీ వాళ్ళే కదా. అది మేమేంటో చెప్తాం అంటే డబ్బులు ఇవ్వాలి కొనాలి, డబ్బులు ఇవ్వాలి ఓట్లు కొనాలి, ఆ అలవాటు మాకు లేదు, మీ పైన ఉంది, మీకు ఉంది, మాకు అది లేదని ఇవాళ కాంగ్రెస్ వర్గం చెప్తున్నా. అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చెయ్యనికి ఏ పార్టీ వారికైనా మేము చేతి కలపడానికి రెడీ అని కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అంటే ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు టిఆర్ఎస్ తో చేతి కలుపుతాయి, అంటే టిఆర్ఎస్ లోపం చేతి కలుపుతాం మేము. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు ఎంఐఎల్ కాలు మొక్కుతే, అంటే మీరు ఎంఐఎల్ కూడా కాలు మొక్కుంటారు, ఏ పార్టీతో కూడా మీరు చేతి కలుపుతారు అన్నారు కదా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయనికి. కానీ ఒక మాట యాద పెట్టుకోండి, ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు. ఎందుకంటే మా పార్టీకి ఆయన పెద్ద ఒక ప్రచారకుడు, మా పార్టీకి ఆయన పెద్ద ప్రచారకుడు. అంటే ఆయన ప్రతి కామెంట్ లో ఒక జోకర్ లాగా ఉంటుంది. ఆయన ఏం చెప్తాడు ఆయనకి తెలియదు, పాపం ఆయనకి ఎవరు మార్గదర్శనం చేస్తారో ఏంది తెలియదు. కానీ ఆయన చెప్పిన కామెంట్ పైన అది రివర్స్ అయిపోతుంది ఆయనకి. రాహుల్ గాంధీ పాపం అట్లాంటి వ్యక్తికి ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి చేస్తారని కొంతమంది కలలు కనుక్కుంటున్నాం, అది కాదు. అదేవిధంగా నేను ఒక్కడే ఒక మాట చెప్తున్నా, ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎదురుకి రానికి ఏ పార్టీకి దమ్ము లేదు. ఇవాళ బండి సంజయ్ అంటే ఎట్లాంటి బండి అంటే ఒక రాయి బండి, ఆ రాయి బండి ఎవరన్నా వస్తే పలిగిపోతారు. అట్లాంటి బండి చాలా స్పీడ్ గా, చాలా స్పీడ్ గా ముందుకెళ్తుంది, అది బండి సంజయ్ అన్న బండి. అది దానిపైన
ఏ పార్టీయోలైనా కామెంట్ చేయని ఏదైనా చేయని యాత్రకి ఆపని కూడా ప్రయత్నం చేస్తే ఆ కార్యకర్తలు వస్తారు కదా వాళ్ళ తొక్కి తొక్కి సంపేస్తారు.